వాహనాలపై జంతువుల దాడి చూశాం, పక్షుల దాడి చూశాం, కానీ అక్కడ కీటకాలు కూడా దాడి చేస్తున్నాయి. ఎంతగా అంటే వాహనదారులకు రోడ్డు కూడా కనపడనీయకుండా ప్రమాదాలకు గురి చేసేంతగా. రాత్రైతే చాలు, రోడ్డుపై బీభత్సం సృష్టిస్తున్న ఈ పురుగుల దండును చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంతగా ఇబ్బందిగా మారిన ప్రాంతం ఏది, ఎక్కడ ఆ పురుగుల దండు అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కాకతీయ కెనాల్ వంతెనపై కీటకాలు భయాందోళనలు రేపుతున్నాయి. సాయంత్రం 7 గంటలు దాటితే చాలు, లక్షలాదిగా కీటకాలు చేరుతున్నాయి. కరీంనగర్ హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి వంతెనను పురుగుల దండు ఆవరించేస్తోంది. దీంతో ఆ వంతెన దాటాలంటే వాహనదారులకు చుక్కలు కనపడుతున్నాయి. భారీగా పురుగులు అన్ని వాహనాలపైకి దూసుకువస్తూ నిత్యం అటుగా వెళ్లే వారిని ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. లోయర్ మానేరు డ్యాం నుంచి దిగువకు నీటిని నిరంతరంగా వదులుతూ ఉండటంతో పురుగుల బెడద పెరిగిందని కొందరు అనుమానిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు పురుగుల దండు బ్రిడ్జ్ పైన భయాందోళనలు రేపుతోంది. ఇక సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎన్టీవీ బృందం వాహనదారుల గోడును ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో ఈ పురుగులు ఏ రకానికి చెందినవో తెలుసుకోవాలని కరీంనగర్ సిపి కమల్ హాసన్ రెడ్డి జిల్లా వ్యవసాయ శాఖను కోరారు. దీంతో ఈ కీటకాలకు సంబంధించిన నమూనాలను వ్యవసాయ అధికారులు సేకరించారు. ఇక కీటకాలు ఉన్న బ్రిడ్జిపై పోలీసులు విధులు నిర్వహిస్తూ వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ పురుగులు లేవటం ఎంత జాగ్రత్త శిల్పైతుంది, అడ్డం పడ్డం. ఇప్పుడు పరిస్థితి ఏంది ఇప్పుడు మాది? ఇది ఏం పురుగులు, గవర్నమెంట్ మందు వాడరా? ప్రభుత్వ అధికారులు ఈ పురుగుల బెడద నుంచి వాహనదారులను ఎలా రక్షిస్తారో చూడాలి.